మరోసారి నిర్మాతగా మారి తీయబోతున్న సినిమా జిలేబీ. దీనికి సీనియర్ డైరెక్టర్ గారు 13 సినిమాలు తీసి 13వ సినిమా ఇప్పుడు డైరెక్ట్ చేయబోతున్న విజయభాస్కర్ గారు దర్శకత్వం వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో శ్రీకమల్ లాంచ్ అవ్వబోతున్నారు. అలాగే మా పాప శివాని ఈ సినిమా హీరోయిన్. ఈ సినిమా మా నా మిత్రులు రామకృష్ణ గారికి మంచి లాభాలు చేకూర్చిపెట్టి ఒక మంచి సినిమాగా మిగలాలని ఆశిస్తూ, వారికి ఒక మంచి సినిమా అవ్వాలని ఆశిస్తూ రామకృష్ణ గారిని మాట్లాడమనుకోండి. మా శ్రీనివాస్ గారు నాకు ఎంతో చాలా కావాల్సిన వాళ్ళు. ఒక 5-6 ఇయర్స్ నుంచి మేము జర్నీ చేస్తున్నాము ఇన్ అదర్ బిజినెసెస్. సో ఫస్ట్ టైం ఇలా మూవీ ప్రొడక్షన్లో రావడం జరిగింది. సో వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనుకోండి, మీరు కోఆపరేషన్ అనుకోండి. అండ్ భాస్కర్ గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్లో ఒకరు. సో వారి చేతుల మీదుగా ఇది జరగడం, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద న్యూ యంగ్ హీరో కమల్ టు యాక్సెప్ట్ దిస్ అండ్ శివాని గారు ఆల్ ద బెస్ట్ ఫర్ దామ్ అండ్ వీ ఎక్స్పెక్ట్ యువర్ కోఆపరేషన్ ఇన్ ఫర్దర్ ఈవెంట్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, నేను శివాని రాజశేఖర్. జిలేబీ మూవీలో చేయడం చాలా ఆనందంగా ఉంది. విజయభాస్కర్ గారు, ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. ఆయన మూవీస్ అన్నీ ఇప్పటికి కూడా మనందరం, మన్మధుడు మూవీ కానివ్వండి, నువ్వు నాకు నచ్చావు, అందులో కామెడీ సీన్స్ అన్నీ మనం ఇంకా కూడా రెగ్యులర్ భాషలో మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్తో, అందరితో కూడా ఆయన పంచ్ డైలాగ్స్ అన్నీ. సో వెరీ వెరీ హ్యాపీ టు బీ యువర్ హీరోయిన్ అండ్ ఆల్ ది బెస్ట్ కమల్. కమల్ నాకు చాలా మంచి ఫ్రెండ్. సో ఇద్దరం కలిసి యాక్ట్ చేయడం, మేము ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా ఫ్రెండ్స్గా ఉన్నాం. సో ఇప్పుడు ఇద్దరం కలిసి యాక్ట్ చేయడం, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. శ్రీనివాస్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్, అంతే. థ్యాంక్ యూ, ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దిస్ ఇస్ అ మెమరబుల్ వన్. మీ అందరిని ఎంటర్టైన్ చేస్తానని కోరుకుంటూ, ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ డాడీ. ఓకే, మాట్లాడక ముందే క్లాప్స్ కొడుతున్నారంటే ఎక్కువ మాట్లాడొద్దని ఇండికేషన్. థ్యాంక్ యూ. ఎనీవే, నిజంగానే లంచ్ టైం అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ, చాలా సంవత్సరాల తర్వాత నేను సినిమా చేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఇందాక కాసేపు కెమెరాని కావాలించుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాను 9 ఏళ్ళ తర్వాత అని. అంటే దానికి ఒక కారణం ఏమో ఇన్నాళ్ళ తర్వాత అని, రెండోదేమో వీళ్ళిద్దరూ ఎంత అల్లరి చేస్తారో అని భయంతో. ఓకే, అండ్ చాలా సంతోషంగా ఉంది రామకృష్ణ గారితో, శ్రీనివాస్ గారితో యూనో కలిసి చేయటం. ఫస్ట్ టైం ఆయన ప్రొడ్యూస్ చేయటం, బట్ ఆయనకి ఆల్రెడీ సినిమా గురించి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా విషయాలు తెలుసు ఆయనకి. ఐఎమ్ సో హ్యాపీ టు అసోసియేట్ విత్ దెమ్ అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు తర్వాత ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ దెమ్.